Hey guys, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇది ఎపిసోడ్ 3 అండి. మేము ఇప్పుడు నాగ్పూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి ఏంటి అనే విశేషాలు బండి మీద మాట్లాడుకుందాం. సో గైస్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. బుల్ని అయితే రెడీ చేసాను, మొత్తం మౌంట్ చేసాను లగేజ్ని. ఇది మేము నైట్ స్టే చేసిన హోటల్ అనమాట. తెలుసు కదా మన స్పాన్సర్ viharihotels.com అండ్ vihariflights.com అండ్ విహారీ ద ట్రావెలర్. మీరు హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు ఈ సైట్స్ని అయితే ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఈ రోజు పొద్దు నుంచి కూడా సూర్య భగవానుడు ఆన్ డ్యూటీ, మండిపోతున్నాడు అనమాట. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది లోపలంతా కూడా. చూడాలి అవుట్స్కట్స్కి వెళ్ళాక. ఈ రోజు జర్నీ వచ్చి మంచి అడ్వెంచరస్ రూట్లో వెళ్ళిపోతున్నాం. చూస్తారు కదా వ్లాగ్లో, మీకే అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై గోప్రో వ్యూ. నిన్న నైట్ మేము నాగ్పూర్కి ఇంకా ఎంట్రన్స్లోనే మేము హోటల్ తీసుకున్నాం అనమాట. ఎంట్రన్స్ అంటే దగ్గర ఒక 12 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ముందు ఆగిపోయాం. ఎందుకంటే ఇంకొంచెం దూరం వెళ్ళుంటే వర్షానికి దొరికేద్దాం మేము. చాలా దారుణం, అంటే దారుణంగా పడింది వర్షం. అక్కడ ఆగి మేము చాలా మంచి పని చేసాం. సో ఇప్పుడు టైం అరౌండ్ 8:30 అవుతుంది. మేమైతే బయలుదేరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దాకా లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని NH-53లోకి వెళ్తాం. NH-53లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి NH-44ని క్యాచ్ చేస్తాం. ఈ రూట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే నాగ్పూర్ సిటీని అవాయిడ్ చేయడానికి. NH-53 ఏదైతే ఉందో ఇది అవుటర్ రింగ్ రోడ్ కూడా అండి నాగ్పూర్కి. సో ఈ అవుటర్ రింగ్ రోడ్లోంచి వెళ్ళి మనం NH-44ని అయితే క్యాచ్ చేయాలి. ఈ మధ్యదారిలోనే ఎక్కడో దగ్గర బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాం. ఈ రోజు అయితే కొంచెం లాంగ్ జర్నీ అని చెప్తాను. దగ్గర 600+ కిలోమీటర్స్ కొట్టాలి మేము. ఆల్మోస్ట్ ఎక్కడ దాకా రీచ్ అయితే అక్కడ దాకా రీచ్ అయిపోతాం. ఎందుకంటే MP యూపీలో నైట్ టైం ట్రావెల్ చాలా డేంజరస్. మనం బిలౌడ్ NH-44లోకి అయితే వచ్చేసాం. సో ఇందాక నుంచి బ్రేక్ఫాస్ట్ గురించి చూస్తున్నాం, ఎక్కడైనా ఆగుదామని. కరెక్ట్గా ఏదో ఒకటి వస్తుంది, ఓవర్టేక్ చేస్తున్నాం. పక్కనే దాబా ఉంటుంది, సెట్ అవ్వట్లేదు. మేబీ ఎక్కడైనా మంచి స్పేస్ చూసి ఆపాలి. ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళాక మనకు ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అక్కడ ఏ బిల్డింగ్లు ఉన్నాయి, మేబీ ఏదైనా హోటల్ అనుకుంటా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ఇప్పుడే ఒక ఫెంటాస్టిక్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. అదిరిపోయింది లిటరల్లీ టేస్ట్. అండ్ అలాగే రైడ్ని అయితే కంటిన్యూ చేసేస్తాం. బ్రిడ్జ్ అయితే భలే కట్టారు యాక్చువల్గా పెడిస్ట్రియన్స్ క్రాస్ చేయడానికి. అది ఆఫ్ కోర్స్ పెడిస్ట్రియన్స్ అయితే క్రాస్ చేయరు, ఎందుకంటే ఇక్కడ డివైడర్ ఉంది కదా, డివైడర్లోంచి నడిచి వెళ్ళిపోతారు. మెట్లు ఎక్కి దిగాలి కదా. సో గైస్, మనం ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 50 to 60 కిలోమీటర్స్ మనం రైడ్ చేసామంటే ఇదే హైవేలో. మహారాష్ట్ర బార్డర్ ఎండ్ అయిపోయి మధ్యప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఒక నేషనల్ పార్క్ని అయితే క్రాస్ చేస్తాం. ఆ నేషనల్ పార్క్ పేరు పెంచ్ నేషనల్ పార్క్. పెంచ్ నేషనల్ పార్కే ఈ 2 స్టేట్స్కి బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది అనమాట. అండ్ పెంచ్ నేషనల్ పార్క్లో కూడా టైగర్ సైటింగ్ చాలా ఎక్కువ జరుగుద్ది. అండ్ ఈ పెంచ్ నేషనల్ పార్క్కి చుట్టుపక్కలే ఇంకొన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి. చుట్టుపక్కల అంటే మరి 50-100 కిలోమీటర్లు కాదండి. ఆ చుట్టుపక్కల అంటే మినిమం కొంచెం డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఒకటి కానా నేషనల్ పార్క్, ఇంకొకటి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్. ఇక్కడ కూడా టైగర్ సైటింగ్ సూపర్ అంటే సూపర్ జరుగుతాయి. అండ్ మధ్యప్రదేశ్లో టైగర్ సైటింగ్స్ అనేవి చాలా జరుగుతాయి. ఇండియాలో చాలా శాతం ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. మధ్యప్రదేశ్ హాస్ లాట్ ఆఫ్ టైగర్ శాంచురీస్ కూడా. ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ దాటిన తర్వాత నుంచి పెంచ్ నేషనల్ పార్క్ స్టార్ట్ అయిపోద్ది. సో గైస్, ఇప్పుడు చూడండి మనం ఒక ఫ్లైఓవర్ని అయితే దిగుతున్నాం. బేసిక్గా ఈ ఫ్లైఓవర్ అడవిలో ఎందుకు కట్టారో తెలుసా? కింద ఈ వైల్డ్ లైఫ్ ఉంటుంది కదా, వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏదైనా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి క్రాస్ అవ్వడం గురించి అలాంటి ఫ్లైఓవర్స్ అయితే వేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫెన్సింగ్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి వారణాసి 675 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. కిందంతా కూడా అడవి, ఫ్లైఓవర్ లాంటిది ఇది. అర్థమైందా? ఈ హైవే అయితే చాలా ప్లాన్డ్గా డిజైన్ చేశారు. మనం ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నామండి. ఇప్పుడు ఇదంతా క్రాస్ చేస్తుంది కదా, మహారాష్ట్ర సైడ్ ఉన్న పెంచ్ నేషనల్ పార్క్. అండ్ ఇప్పుడు దాకా అయితే నేను కపుల్ ఆఫ్ రిసార్ట్స్ని అయితే స్పాట్ చేశాను. అండ్ ఇక్కడ బర్డ్ సైటింగ్ కూడా బాగా అవుతుంది. హైవే మీద వెళ్తుంటేనే బర్డ్స్ కనిపిస్తున్నాయి. సో DSLR తెచ్చుకున్నారంటే మీకు పండగే పండగ అసలు. విండ్ బ్లాస్ట్ అయితే చాలా దారుణంగా ఉంది. వైల్డ్ లైఫ్ ఏరియా కదా, సో అందుకే అంత అలా ఉందనుకుంటున్నాను నేను. గైస్, మీకు ఇలాంటి హోటల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా viharihotels.comలో అయితే మీకు దొరుకుద్ది. ఎక్కడ హోటల్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఆ సైట్లోంచి బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి గైస్. సార్, ఇదర్ సే మధ్యప్రదేశ్, అచ్చా ఓ మహారాష్ట్ర ఏ మధ్యప్రదేశ్. ఠీక్ సార్, థ్యాంక్ యూ సార్. అఫీషియల్గా మనం అయితే మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఈ టోల్ గేట్ ఏదైతే ఉందో, టోల్ గేట్ అటు సైడ్ మహారాష్ట్ర అంట, ఇటు సైడ్ మధ్యప్రదేశ్. అండ్ ఇక్కడ బార్డర్ లో మనకి మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. సో అక్కడ చూసారు కదా, మన డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. ఆయన రాసుకున్నాడు ఫిజికల్ గా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి కథా కథనం, మీ డాడీ పేరేంటి, ఏజ్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, బండి నెంబర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ తీసుకున్నాడు. పెంచ్ టైగర్ రిజర్వ్ తురియా గేట్ అంటే ఇది. सो मध्य प्रदेश लो वच्चेदी तुरिया गेट इक्कड़ चूडंडी अटू सैड इट सैड रेलिंग किंद वेशारु ఏంటంటే జంకలయ్యి తపకమని పరిగెత్తుకు వచ్చేస్తాయేమో అని చెప్పి అనుకుంటుంది మేబీ ఇక్కడ వైల్డ్ లైఫ్ క్రాసింగ్స్ ఏరియా అనుకుంటుంది ఇదంతా అందుకే ఇలాంటివి పెట్టారు సో గైస్ ఇక్కడైతే చూడండి ఘాట్ రోడ్ మనం ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం కొండ సిమెంట్ రోడ్ అడవిలో నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా అసలు ఆయన KTM 390 ADVతో చితకొడుతున్న రైడ్ని అది చూస్తుంటే నాకు టెంప్ట్ అయిపోతున్నాను ఎప్పుడు తీసేసుకుందామా అని ఉంది KTMని మనం మెయింటైన్ చేయగలమా ఇంత లాంగ్ రైడ్ చేసి 1, 2, 3 అయితే పర్లేదు మనం ఎప్పుడు అలా లాంగ్ రైడ్ చేస్తూనే ఉంటాం కదా సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం కింద ఉంది నాకు ఈ హైవే పరిస్థితి ఇలా ఉంది చూడండి అసలు రోడ్స్ పెంచ్ నేషనల్ పార్క్ మధ్యలో 6 లేన్ హైవే వా పెంచ్ నేషనల్ పార్క్ని క్రాస్ చేస్తుంటే నా బండి రిజర్వ్లో పడింది సో అక్కడి నుంచి పెట్రోల్ బంకుల గురించి వెతుక్కుంటూ వస్తున్నాం పెట్రోల్ బంక్ అయితే కనిపించింది కాకపోతే అక్కడ ఓవర్ క్రౌడెడ్గా ఉంది ఒక్కడికి కూడా మాస్క్ లేదు కొంచెం భయం వేసి ఆ బంక్ని స్కిప్ చేసాం ఇప్పుడైతే సియోని అనే ఊరిని బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఒక 5.5 కిలోమీటర్స్లో అయితే ఒక భారత్ పెట్రోలియం బంక్ ఉంది ఇప్పుడే సైన్ బోర్డ్ చూశాను నేను అక్కడికి వెళ్ళి రీఫ్యూయల్ చేయించుకుంటాను ఫ్యూయల్ అప్ చేయించుకుని ఒక చాయ్ తాగి మళ్ళీ రైడ్ని అయితే స్టార్ట్ చేస్తాను మీరు ప్రతి 100 కానీ 150 కిలోమీటర్స్ కానీ 200 కిలోమీటర్స్ కానీ కంపల్సరీ ఒక బ్రేక్ని అయితే తీసుకోమని నేను హైలీ రికమెండ్ చేస్తాను ఎంపీలో ఈరోజు పెట్రోల్ రేట్ అయితే గుండె జారిపోయింది చూడగానే 108 రూపీస్ చేంజ్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహారాష్ట్రలో 104 మహారాష్ట్రలో కొట్టించకుండా మధ్యప్రదేశ్ వచ్చి కొట్టించాను ర్యాండమ్గా హైవే మధ్యలో అయితే ఆగాం ఆగి కొంచెం వాటర్ బ్రేక్ అది తీసుకున్నాం వాటర్ బ్రేక్ తీసుకుని డ్రోన్ అయితే ఎగరేద్దామని డిసైడ్ అయ్యాం సో డ్రోన్ షాట్స్ చూడండి మనం ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం ఆ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్తే జబల్పూర్ వెళ్ళిపోయేవాళ్ళం అక్కడి నుంచి జబల్పూర్ ఒక 85 కిలోమీటర్స్ ఉంది అండ్ లెఫ్ట్ డైవర్షన్ తీసుకునే దగ్గర నుంచి నార్సింగ్పూర్ ఒక 67 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్గా మనం అయితే నార్సింగ్పూర్ లోపలికి కూడా వెళ్ళాం నార్సింగ్పూర్ బయట నుంచే బైపాస్ చేసుకుని మన నెక్స్ట్ డెస్టినేషన్కి ఆన్ ది వేకి వెళ్ళిపోతాం హైవే అయితే ఎంటీ హైవే అని చెప్తాను అండ్ మధ్య మధ్యలో ఈ దాబాల దగ్గర అండ్ అలాగే ఈ హైవే పైన ఏం చేస్తున్నారంటే జనాలు రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు అటు ట్రాక్టర్ వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు బైకులు బస్సులు ఆటోలు కార్లు ఏ పడితే అవి వచ్చేస్తున్నాయి రాంగ్ రూట్లో డ్రైవ్ చేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయండి గైస్ నార్సింగ్పూర్కి అప్రాక్సిమేట్గా ఒక 40 కిలోమీటర్స్ ముందైతే ఉన్నాం మేము అసలు ఈ నేషనల్ హైవే ఉంది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను టర్నింగ్స్ అన్నీ కూడా చాలా డెడ్లీ టర్నింగ్స్ చాలా జాగ్రత్తగా రండి నార్సింగ్పూర్ బైపాస్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడే ఒక దగ్గర ఆగి టీ బ్రేక్ తీసుకుని ఒక 20 మినిట్స్ అయితే పవర్ నాప్ వేసాం ఈరోజు ఎండ అదిరిపోతుంది అలా ఎలా లేదు ఎంపీలో మటుకు దరిద్రంగా తోలుతున్నారు బండి ఇష్టం వచ్చినట్టు డివైడర్లు ఎక్కిచ్చేస్తున్నారు రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు కొన్ని రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళు ఎలాగ వస్తున్నారో ఎలా రావట్లేదు అలాగొచ్చి ఇలాగ వస్తున్నారు జిగ్జాగ్లే అన్నీ అండ్ ఇంకొక మెయిన్ విషయం గైస్ ఈ ఆవులు అవి ఉన్నాయి చూడండి అవి అయితే చాలా డేంజరస్గా రోడ్లు దాటేస్తున్నాయి ఆవులు ఏం కనిపించినా మీరు స్లో చేసేసుకోండి వెహికల్ని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఈ రోడ్స్లో ముఖ్యంగా ఎంపీ అండ్ యూపీది కూడా అప్డేట్ ఇస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఈ నార్సింగ్పూర్ సాగర్ హైవే అయితే చాలా అంటే చాలా బాగుంది పక్కనే కూడా చాలా దాబాలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఆగి నా మాటిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టీ తాగి బయలుదేరండి లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మటుకు బ్రేక్స్ అంటూ తీసుకోండి బ్రేకులు లేకుండా మటుకు టీ బ్రేక్స్ కానీ వాటర్ బ్రేక్స్ కానీ లేకుండా అస్సలు రైడ్ చేయొద్దు మెయిన్గా ఈ సమ్మర్స్లో సాగర్కి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం చూడండి అక్కడ ఏదో ట్విస్ట్ రెడీగా ఉంది అక్కడ అన్నీ కూడా క్లౌడ్స్ వచ్చే బ్లాక్ కలర్ క్లౌడ్స్ అయితే ఫామ్ అయిపోయినాయి నాకు తెలిసి సాగర్లో ఫుల్ రైనింగ్ అనుకుంటా ఇఫ్ పాసిబుల్ సాగర్ని క్రాస్ చేసేయడానికే ట్రై చేస్తాం యాజ్ పర్ ద షెడ్యూల్ అయితే మాది సాగర్ స్టాప్ కాదు సాగర్ని అసలు క్రాస్ చేసేయాలి లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి సంగతి అరే రే 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 సైడ్ కాపేద్దామండి సాగర్ దగ్గరికి వచ్చాక వర్షం చాలా అంటే చాలా పెద్ద అయిపోయింది లక్కీగా అక్కడే మాకు ఒక మోటల్ దొరికింది మోటల్ అంటే హైవే పై ఉండే ట్రావెలర్స్ హోటల్స్ అనొచ్చు మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ తో అయితే ఉంటాయి ఇక్కడ ఒక రూమ్ అయితే అక్కడికక్కడ అలా తీసుకోవాల్సి వచ్చింది డ్యూ టు రెయిన్ యాక్చువల్ గా మా ప్లాన్ లో లేనిది సాగర్ సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆగాల్సి వచ్చింది అండ్ వీ వర్ సూపర్ టైర్డ్ అనమాట అంతా ఇంత టైర్డ్ కాదు ఎందుకంటే పొద్దు నుంచి అయితే ఎండ ఒక విధంగా ఉంది అప్ టు 5:15, 5:20 వరకు ఎండగా ఉంది సడన్ విత్ ఇన్ 5 మినిట్స్లో అయితే డ్రాస్టిక్ చేంజ్ అండ్ అలాగే మీకు తెలుసు కదా తర్వాత ఏం జరిగిందో. సో గైస్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాగర్.